రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు కేసులో హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. మాజీ మంత్రి నారాయణ, లింగమనేని రమేష్, రాజశేఖర్, రామకృష్ణ, హౌసింగ్ డైరెక్టర్ అంజనీ కుమార్ కు బెయిల్ మంజూరైంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. సుమిత్ర, రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు వేసే విషయంలో అలైన్మెంట్ మార్చి తమ భూములకు విలువ పెంచుకుని అయాచిత లబ్ధి పొందారు అంటూ రాష్ట్ర సిఐడి కేసు నమోదు చేసింది. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణతో పాటు లింగమనేని సంస్థకు చెందిన అధినేతలు రమేష్, రాజశేఖర్, అదేవిధంగా రామకృష్ణ హౌసింగ్ అధినేత అంజనీ కుమార్ ఎలియాస్ బాబీ వీళ్ళందరిపై కూడా కేసులు నమోదు చేసింది. అయితే అసలు ఇన్నర్ రింగ్ రోడ్డే లేకుండా అయాచిత లబ్ధి ఎలా పొందుతారు అంటూ కూడా ఈ ఎఫ్ఐఆర్ ను వెంటనే కొట్టివేయాలి అని చెప్పి వీళ్ళంతా కూడా హైకోర్టును ఆశ్రయించారు. తమకు ముందస్తు బెయిల్ ను కూడా మంజూరు చేయాలని చెప్పి వీరు కోరారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర హైకోర్టు గతంలో సిఐడి దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ పై తొందరపాటు చర్యలు తీసుకోవద్దు అని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత అటు ప్రభుత్వం వైపు నుంచి ఇటు వీళ్ల వైపు నుంచి కూడా నారాయణ, మిగతా లింగమనేని ఎస్టేట్, రామకృష్ణ హౌసింగ్ అధినేతల వైపు నుంచి కూడా సుదీర్ఘ వాదనల అనంతరం గతంలో తీర్పును రిజర్వ్ చేసింది. ప్రధానంగా ఈ వీళ్ల వైపు నుంచి కూడా సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపించారు. అసలు రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఎటువంటి నిర్ణయం కూడా అప్పట్లో ప్రభుత్వం తీసుకోలేదని, ఈ ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన ప్లాన్ ను కూడా ఆమోదించలేదని, అసలు ఇన్నర్ రింగ్ రోడ్డే వేయలేదని, దీనికి సంబంధించిన భూసేకరణ నోటిఫికేషన్ కానీ అటువంటివేమీ కూడా ఇవ్వలేదని, అటువంటప్పుడు అయాచిత లబ్ధి పొందారనే ప్రశ్న ఎక్కడ వస్తుంది అనని కూడా వాళ్ళు ప్రశ్నించారు. దీంతో పాటు రాజధాని పరిధిలో ఏవైతే భూములు ఉన్నాయో 29 గ్రామాల పరిధిలో ఆ భూములు మాత్రమే రాజధానిలో ఉన్నాయని, రాజధాని వెలుపులో ఉన్న ఈ భూములు ఇన్నర్ రింగ్ రోడ్డు పరిధిలోకి చేర్చడం అనేది కరెక్ట్ కాదు అని కూడా వీళ్ళు వాదనలు వినిపించారు. అసలు ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఎటువంటి ప్లాన్లు ఆమోదించలేదని, ఎప్పుడో కొనుగోలు చేసిన, అసలు రాజధాని నిర్ణయం జరిగిన 2014కి ముందే కొనుగోలు చేసిన భూముల్ని, ఈ రాజధాని వస్తుందనే సమాచారం అప్పటికి లేనప్పుడు కొనుగోలు చేసిన భూముల్ని కూడా అయాచిత లబ్ధి పొందారు అని చెప్పి ఎలా పరిగణిస్తారు అనని కూడా హైకోర్టులో వాదనలు వినిపించారు. ఈ వాదనలు విన్న అనంతరం రాష్ట్ర హైకోర్టు వీళ్ళందరికీ కూడా షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ ముందస్తు బెయిల్ ఈ రోజు కొద్దిసేపటి క్రితమే ముందస్తు బెయిల్ పై రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ రామారావు.